యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో లక్ష ప్లాంటేషను ఈరోజు మేము టేకప్ చేశాము. మరి 25 లక్షల ప్లాంటేషన్ ఒక సింగిల్ డే ఏదో చేయాలని మన గవర్నమెంట్ జిహెచ్ఎంసి లిమిట్స్లో డిసైడ్ చేసేసిందో, దాంట్లో మరి మేము ఈ 1 లక్ష ప్లాంటేషన్ చేస్తామని చెప్పేసి మేము వాలంటరీగా ముందుకొచ్చేసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. మరి జిహెచ్ఎంసి కానివ్వండి, హెచ్ఎండి కానివ్వండి, మరి గవర్నమెంట్ కానివ్వండి, అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ గారు, మరి వారి రిజిస్టర్ గారు, డిప్యూటీ రిజిస్టర్ గారు, వారందరూ కూడా మాకు చాలా కోఆర్డినేట్ చేసి మాకైతే ల్యాండ్ మాకు అలొకేట్ చేశారు. ఇది ఒక 250 నుంచి 300 ఎకరాల వరకు ఉంటుంది. మన జేఎన్టీయూ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, దాని ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు, మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్, మరి మా స్టాఫ్, మా ఫ్యామిలీసు, దెన్ మా వర్కర్సు, మా ప్రాజెక్ట్స్లో ఉన్న వర్కర్సు అందరూ కూడా ఈరోజు వాలంటరీగా వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మా మెంబర్సు ఇదే కాకుండా వేరియస్ ప్రాజెక్ట్స్లలో థౌజండ్స్ ఆఫ్ ప్లాంటేషన్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు, సరౌండింగ్స్లో ఉన్న ఓపెన్ స్పేసెస్, మన గవర్నమెంట్ ఓపెన్ స్పేస్ కానివ్వండి, ప్రైవేట్ ఓపెన్ స్పేస్లో కూడా చేస్తున్నారు. డెఫినెట్గా నియర్లీ 2.5-3 లాక్స్ ప్లాంటేషన్ మా మెంబర్స్ ద్వారా జరుగుతున్నది. మొక్కలు నాటడం వెళ్ళిపోవడం అనే ఉద్దేశం లేకుండా నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ మేము మెయింటైన్ చేస్తామని యూనివర్సిటీ వాళ్ళతో చెప్పాము. వాళ్ళు కూడా ఆ రకంగానే మాతో అగ్రి అయ్యారు. సో మేము ఈ ఒకసారి నాటడం అయిపోయిన తర్వాత మేము దీనికి కావాల్సిన వాటర్ ఇరిగేషన్కి ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ చేస్తున్నాము. బోర్వెల్స్ కానివ్వండి, ట్యాంకర్స్ కానివ్వండి, అవన్నీ మా ప్లాన్లో ఉన్నాయి. ఒక 3 సంవత్సరాలు నా సర్వస్వం మెయింటైన్ చేసిన తర్వాత ఒక ఫారెస్ట్ లెవెల్కి గ్రోత్ వచ్చేసేస్తుంది, దాని తర్వాత ఇంకా అవసరం ఉండదు. దట్ ఈస్ మై అవర్ ప్లాన్ అండి. దాదాపు 78 లక్షల రూపాయల ఖర్చు అవుతుందండి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి దీనికే. తర్వాత మళ్ళీ రాబోయే 3-4 సంవత్సరాలు మేము మెయింటైన్ చేయాలి కదా, ఆ మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుండొచ్చు. క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటల కార్యక్రమము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టార్ట్ జరిగింది. గత 25 రోజులుగా ఈ విధంగా ఏదో ఎన్నో మెషినరీ, మ్యాన్ పవర్తోని అందరూ బిల్డర్స్, క్రెడై హైదరాబాద్ బిల్డర్స్, క్రెడై తెలంగాణ నుంచి అందరూ దీన్ని సహకరిస్తూ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో టోటల్ ప్రొఫెషనల్ వేగా ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఏదో చేసాము పోయినట్టు కాకుండా తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రియల్గా ఇట్స్ వండర్ఫుల్. సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుందో హరితహారం ప్రోగ్రాము అసలు చాలా 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 గొప్ప కార్యక్రమం. సో దీనిలో భాగస్వాములు అయినందుకు మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము. ఎస్పెషల్లీ అంటే మా బిల్డర్స్ కూడా అందరూ అంటే సొంత పనులాగా అంటే మన కాంట్రాక్ట్లో కానీ మన బిల్డర్స్లో కానీ వీళ్ళందరూ సొంత పనులు కూడా అందరు వేరే స్టాఫ్ మీద వదిలేస్తాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము అందరూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండడము, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయడము. సో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా విజయవంతంగా జరుగుతుంది. క్రెడై అనుకోండి, మా ఇండివిజువల్గా పర్సనల్గా కూడా మా స్టాఫ్ కూడా ఎంటైర్ స్టాఫ్ ఈరోజు అందరూ ఇక్కడే ఉన్నారు, పూర్తిగా అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నారు.